క్యాడర్ కూడా సహకరించట్లేదు, సీనియర్ నేతలు కూడా చంద్రబాబు గారి మాట వినట్లేదు, అందుకే ఈ తరహా ఫలితాలు. అంటే మెయిన్ విజయవాడలో చూసుకున్న కొన్ని కొన్ని చోట్ల బేసిక్గా జగన్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎవరైనా సహకరించారా? ఆయన వెనకాల ఏమైనా ఎగబడి తిరిగారా ఏంటి? ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మనం చూడలేదా? 23 మంది ఎమ్మెల్యేలు అట్ట వచ్చేసారు, సహకరించడం కాదు తిరుగుబాటు చేసుకోవాలా? అట్లాగే ఆ తర్వాత ఎవరుండేవాళ్ళు ఆయన వెనకాల? ఎక్కడో అక్కడక్కడ ఏసీ కాంతరెడ్డి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళే కదా. ఎవరున్నారని ఆ టైంలో సరిగ్గా చెప్పాలంటే భయం భయంగానే ఉన్నారు, ఏం ధైర్యంగా ఏం లేరు అప్పుడు. కాకపోతే ఆ ధైర్యాన్ని ఇవ్వడమే నాయకుడి లక్షణం. ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు కంగారు పడి పక్కకి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు మూసుకు కూర్చున్నారు దుకాణం. ఎవరు తన్ని ముందుకొచ్చారు? బీజేపీ ముందుకొచ్చింది. కాబట్టి వాళ్ళు అది ప్రధాన ప్రతిపక్షమైంది, 18 స్థానాలకు వచ్చింది. కొట్లాడేవాడిని జనం యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్ కనుక ఆ రోజుని భయపడి ఇంట్లో కూర్చుంటే అప్పుడు ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, తెలుసు. ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ వేశారో వెళ్ళిపోయి కాళ్ళు పట్టేసుకోవాలి. పట్టేసుకుంటే అప్పుడు సోనియా గాంధీ జాలి తలిచి దయతలిచి ఆయనకి ఎంపీగా కంటిన్యూ చేయనిచ్చేది. ఆ తర్వాత భవిష్యత్తులో ఎలక్షన్స్ ముందు అవసరమైనప్పుడు దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది. ఆ లాస్ట్ వన్ ఇయర్ ఏదో చేసుకుని ఆ రాష్ట్ర విభజన పాపమంతా ఆయన నెత్తిన పెట్టుకుని శాంతం జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుని ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లాగా అయ్యి ఉండేవాడు ఆ రోజున ఒప్పుకుని ఉంటే. అలా ఒప్పుకోకపోవడం వల్లే కదా, తిరగబడ్డం వల్లే కదా, జైలుకు పంపిస్తారని తెలిసి కూడా కదా నిలబడ్డాడు కదా. ఆ రోజున తనతో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో, మోపిదేవి కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అంబటి రాంబాబు వీళ్ళందరికీ కూడా పిలిచి చెప్పాడు ఆయన, మీరందరూ జైలుకి రావడానికి సిద్ధంగా ఉండండి, మనం అందరం పోవాల్సి వస్తుంది అని. అంటే తనకు తెలుసు ఎదిరించినప్పుడు అవుతుంది అనేది. కాకపోతే మనం ఫ్యూచర్ ఉండాలి అంటే తెగించాలి అని ఒక డిసైడ్ అయ్యాడు. అప్పుడు వీళ్ళు కూడా ఇతనితోనే ఫ్యూచర్ ఉంటుంది, కాంగ్రెస్తో ఫ్యూచర్ ఉండదని భావించారు కాబట్టి నిలబడ్డారు. ఇప్పుడు అలా నిలబడాలి ఈయన. ఈయనకి వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే ఏజ్ ఇంపాక్ట్. జగన్కి వచ్చేటప్పటికి కుర్రోడు ఇవాళ, కాకపోతే రేపైనా సరే టెంపర్మెంట్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 25 కొట్టుకుంటే వచ్చాడు సీఎంగా, ఈ కుర్రోడు స్టార్టింగ్లోనే ఉన్నాడు. ఇతన్ని నమ్ముకుంటే ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే లీడర్లను నమ్ముకున్న వాళ్ళకే ఛాన్సెస్ ఉన్నాయి, పార్టీని నమ్ముకున్న వాడికి ఛాన్సెస్ తక్కువ. వీళ్ళందరూ కాంగ్రెస్ బ్యాచినే కదా, అందుకని ఆ రూట్లో చూసుకున్నారు. ఓ నాయకుడు అంటుంటే మనకి ఫ్యూచర్ ఇస్తాడులే అనేసి. అది కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ పెట్టినా కూడా నిలబడ్డాడు.